టీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున నేటి నుంచి పూర్తి స్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న మహాకూటమితో ఢీకొనబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జనంలోకి వెళ్తున్నారు. తొలి సభను సోమవారం ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి ఖమ్మంలో నిర్వహిస్తున్నారు. స్థానిక ఎస్ఆర్ఎండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2:45 ఈ సభ జరగనుంది. అనంతరం ఆయన పాలకుర్తి సభలో పాల్గొంటారు. మధ్యలో 24వ తేదీ మినహా 25 వరకు ఆయన ప్రచార సభల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ప్రతిరోజు 5-6 సభల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. అసెంబ్లీని రద్దు చేసి అభ్యర్థులను ప్రకటించిన మర్నాడు సెప్టెంబర్ 7 హుస్నాబాద్ సభ ద్వారా టీఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత నిజామాబాద్, నల్లగొండ, వనపర్తి సభల్లో ఆయన పాల్గొన్నారు. అయితే ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేయడంతో సభలకు కేసీఆర్ విరామం తీసుకున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావడం, నామినేషన్ల గడువు కూడా ముగుస్తూ ఉండడంతో ఇక ప్రచార రంగంలోకి దిగుతున్నారు. 100 స్థానాలు గెలుస్తామని, సొంతంగానే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ అభ్యర్థులు చెబుతున్నా అధినేత కేసీఆర్ పాల్గొనే ప్రచార సభలు కీలకమని భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కవిత రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటున్న తమ విధానం, నినాదం కేసీఆర్ అయినందువల్ల టీఆర్ఎస్ చీఫ్ సభలను సక్సెస్ చేసుకుని తమ గెలుపును మరింత సుగమం చేసుకుంటామని చెబుతున్నారు. ఈ సభల్లో కేసీఆర్ ప్రసంగాలపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. గడిచిన సభల్లో ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో కేసీఆర్ మలివిడత ప్రచార సభల్లో చంద్రబాబుపై విమర్శలు కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాలి అని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కూటమిపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డం ఖాయంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం 2:30 ఖమ్మం రానున్న కేసీఆర్ ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి ఖమ్మంలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అలాగే మధ్యాహ్నం 3:30 పాలకుర్తిలో బహిరంగ సభ ఉంటుంది. రేపు సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ప్రచారం సాగనుంది. ఈ నెల 25 వరకు పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలను నిర్వహించేలా ప్రచార షెడ్యూల్ను తయారు చేసింది టీఆర్ఎస్.